టెరెస్ గార్డెనింగ్ అసలు ఈ టెరెస్ గార్డెనింగ్ అంటే ఏంటి మీకు మొక్కలను పెంచే ఇంట్రెస్ట్ ఉంటే దానికి స్థలం అవసరం కానీ ఆ స్థలం మీ దగ్గర లేకపోతే మీ టెరెస్ లోనే ఫార్మింగ్ ను స్టార్ట్ చేయవచ్చు దాన్నే టెరెస్ గార్డెనింగ్ అని అంటారు అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి హాయ్ హలో నమస్తే నేను మీ అంబిక వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ భారత దేశంలో టెరెస్ ఫార్మింగ్ ను మీరు ప్రారంభించడానికి ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి అవేంటో ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం భారతదేశంలో టెరెస్ ఫార్మింగ్ లేదా టెరెస్ గార్డెనింగ్ బాగా ప్రాచుర్యం పొందింది మరియు కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుంది అయితే ఈ కాంక్రీట్ ప్రపంచంలో మీ తోటను అభివృద్ధి చేయడానికి స్థలాన్ని కనుగొనడం కష్టం మొక్కలను ఇష్టపడే నగరవాసులు తమ తోటలను సృష్టించుకోలేరని ఇది సూచిస్తుందా లేదు ఇక్కడ టెరెస్లు మరియు బాల్కనీలు అమల్లోకి వస్తాయి మీరు మీ టెరెస్ లేదా బాల్కనీని సుందరమైన పువ్వులు తాజా సేంద్రియ కూరగాయలు మరియు పండ్లతో టెరెస్ గార్డెన్ గా మార్చుకోవచ్చు మీ సొంత టెరెస్ గార్డెనింగ్ కలిగి ఉండటం వలన మీకు ఆనందంతో పాటు మంచి సంపదను కూడా అందిస్తుంది టెరెస్ ఫార్మింగ్ మీ ఇంటిని సౌందర్యంగా మరియు అందంగా మారుస్తుంది మరియు కెమికల్ ఫ్రీ ఆహారాన్ని ఉత్పత్తి చేసే తోటను కూడా మీకు అందిస్తుంది అదనంగా పండిన ఎర్రటి టొమాటోను తీయడం మరియు కొరకడం స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీ రూఫ్ టాప్ లేదా బాల్కనీ ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా మీరు దానిని కొంత జాగ్రత్తగా డిజైన్ చేసి తక్కువ పనితో టెరెస్ గార్డెన్ గా మార్చుకోవచ్చు టెరెస్ గార్డెన్ నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్నది టెరెస్ ఫార్మింగ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఇవన్నిటికి మీరు కట్టుబడి సిద్ధంగా ఉన్న సమయం మరియు డబ్బుపై ఆధారపడి ఉంటాయి టెరెస్ ఫార్మింగ్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలి మీరు మీ రూఫ్ టాప్ గార్డెన్ ని రూపొందించాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రారంభించడానికి ముందు మీరు సిద్ధం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ టెరెస్ గార్డెన్ యొక్క అవుట్లెట్ ని స్కెచ్ చేయండి అంటే మీ గార్డెనింగ్ లో మీ టాలెంట్ ని ఉపయోగించి మీ టెరెస్ గార్డెన్ యొక్క డిజైన్ ను రూపొందించండి మీ కిచెన్ గార్డెన్ ఆకుకూరలను నాటడం గురించి మీరు ఎలా పని చేస్తారనే దానికోసం ఒక స్ట్రాటజీని ఉపయోగించండి మీరు వాటిని కుండీలలో ఎత్తైన పడకలో లేదా డాబాలో నిలువుగా పెంచుతున్నా అవి చూడటానికి అద్భుతంగా కనిపిస్తాయి ప్రకృతి యొక్క రోజువారీ మోతాదును పొందడానికి మీ తోట మధ్యలో సీటింగ్ అలైన్మెంట్ ను సృష్టించండి కంటైనర్లు ఎత్తైన పడకలు ట్రైలీస్లు మరియు నిలువుగా ఉండే ప్లాంటర్లు మీ ప్రాంతాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవటంలో మీకు సహాయపడవచ్చు టెర్రస్ ఫార్మింగ్స్కి కొన్ని టూల్స్ అవసరం ఉంటుంది అవి ఇప్పుడు చూద్దాం మీరు మీ టెరెస్ గార్డెన్లో పనిచేయటం ప్రారంభించినప్పుడు ఈ గార్డెనింగ్ టూల్స్ ఉపయోగపడతాయి మరియు మీ పనిని సులభరితం చేస్తాయి ఈ తోట పనిని ప్రారంభించడానికి 5 రిసోర్సులు సహాయపడతాయి అవి ఏంటంటే ట్రోవెల్ పార ఒక వాటర్ క్యాన్ కత్తిరింపు కత్తెర మరియు గార్డెనింగ్ ర్యాక్ టెరెస్ ఫార్మింగ్ కోసం మట్టిని సిద్ధం చేసుకోవాలి మొక్కలు మంచి నేలలో బాగా పెరుగుతాయి ఆరోగ్యకరమైన మొక్కలను పెంచడానికి మినరల్స్తో నిండిన పోషకమైన మరియు కండిషన్ నేల అవసరం ఉంటుంది మీరు మీ పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేయడానికి మట్టి మరియు సేంద్రియ కంపోస్ట్ను కలపవచ్చు తోట నేల చాలా కుదించబడకూడదు లేదా చాలా తేలికగా కూడా ఉండకూడదు నేల తేమను నిలుపుకునే నాసి రకం నేలతో బ్యాలెన్స్డ్ షేప్ను కలిగి ఉండాలి సేంద్రియ కంపోస్ట్తో మీ మట్టిని క్రమం తప్పకుండా పోషించటం చాలా అవసరం వర్షాలు కీలకమైన పోషకాలు కడిగివేయవచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన దిగుబడికి ఫర్టిలైజేషన్ చాలా అవసరం కాబట్టి కెమికల్ ఎరువులను నివారించండి ఎందుకంటే అవి మీ సిస్టంలోకి ప్రవేశించి నేలలోని ప్రయోజకరమైన బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులను చంపుతాయి నెక్స్ట్ టెరెస్ ఫార్మింగ్కు అనువైన నేలను సిద్ధం చేయడానికి కొన్ని చర్యలున్నాయి మీ పాటింగ్ మిక్స్ చేయడానికి ఎర్ర ఇసుక కోకోపెట్ మరియు ఆర్గానిక్ కంపోస్ట్లను సమాన భాగాలుగా తీసుకోండి మిశ్రమాన్ని కుండీలలో ఉపయోగించే ముందు ఒక వారం లేదా 2 రోజులు స్థిరపడటానికి అనుమతించండి పాటింగ్ మిక్స్ బ్యాలెన్స్ షేప్ను కలిగి ఉందని నిర్ధారించుకోండి నేల ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా సారవంతం చేయండి టెరెస్ ఫార్మింగ్ కోసం వాటర్ ప్రూఫింగ్ మీరు మట్టి ప్యాచెస్ మరియు ఎత్తైన పడకలను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మీ టెరెస్ ప్రాంతాన్ని వాటర్ ప్రూఫ్ చేయండి ఇది మీ ఇల్లుకు ఏదైనా సంభావ్య నష్టం లేదా లీకేజీని నివారిస్తుంది వాటర్ ప్రూఫింగ్ అనేది ఎవరైనా చేసే పెయింట్ వర్క్ నెక్స్ట్
టెర్రస్ గార్డెన్ నిర్మాణ ప్రక్రియలో వాటర్ ప్రూఫింగ్ అనేది కీలకమైన భాగం. నిర్మాణాన్ని ప్రారంభించే ముందు నిర్మాణానికి పునాది వేయడం లాంటిది, ఎందుకంటే లీకేజీలు మరియు టెర్రస్ దెబ్బతినడం సవాలుగా మారవచ్చు. అనేక వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు ఉన్నాయి. అయితే మన దేశంలో టెర్రస్ ఫార్మింగ్కి అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి కాంక్రీట్ స్లాబ్కు పాలిమర్ పూతను అప్లై చేయడం. టెర్రస్ ఫార్మింగ్ కోసం గాలి అడ్డంకులను ఏర్పాటు చేయడం. అది ఎలా అంటే, మీరు గాలులు వచ్చే ప్రాంతంలో నివసిస్తూ ఉంటే గాలి అడ్డంకుల సంస్థాపన మీ మొక్కలను రక్షించడంలో సహాయపడవచ్చు. గాలి పీడనాన్ని తగ్గించడం మరియు ఆశ్రయం కల్పించడం ద్వారా గాలి అడ్డంకులు మీ మొక్కలకు సహాయపడతాయి. గాలి అడ్డంకులకు తగిన విధంగా వ్యవస్థాపించడానికి గాలి దిశను నిర్ణయించండి. మీరు ట్రెలిస్, హెడ్జెస్, ఫెన్సెస్ మరియు షెల్టర్ బెల్ట్స్ ద్వారా విండ్ బ్రేక్లను చేయవచ్చు. మొక్కలకు తగినంత గాలి ప్రసూరణ అనుమతించేటప్పుడు గాలి అవరోధం తప్పనిసరిగా గాలి ఒత్తిడిని తగ్గించాలి. టెర్రస్ వ్యవసాయం కోసం సూర్యుడు లేదా నీడ ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా అంటే, మీ టెర్రస్ గార్డెన్ పొందే సూర్యరశ్మిని మరియు ఎక్కువగా పొందే ప్రదేశాల నుండి పరిశీలించండి. మీ మొక్కలను ఎంచుకోండి మరియు వాటిని ప్రాంతాలకు అనుగుణంగా అమర్చండి. మీ టెర్రస్కు ఎక్కువ సూర్యరశ్మి అందకపోతే మీరు కనీస సూర్యకాంతిలో జీవించగల మొక్కలను ఎంచుకోవచ్చు. నెక్స్ట్, మూలికలు, స్క్వాష్లు, ఓక్రా, మిరియాలు, వంకాయలు, టొమాటోలు, పొట్లకాయలు మరియు దోసకాయలు 6 నుండి 8 గంటల ప్రత్యేక సూర్యకాంతిలో పెరుగుతాయి. అలాగే ఉల్లిపాయలు, బీన్స్, బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్, బఠానీలు, బచ్చలకూర, కాలే, లీక్స్, క్యారెట్, దుంపలు, ముళ్ళంగి మరియు క్యాబేజీ 4 నుండి 7 గంటల సూర్యకాంతిలో పెరుగుతాయి. భారతదేశంలో టెర్రస్ ఫార్మింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెర్రస్పై తోట పని ప్రారంభించడానికి ముందస్తు వ్యవసాయ పరిజ్ఞానం అవసరం లేదు. మంచి సూర్యకాంతి, గాలి మరియు నీరు అందుతుంది కాబట్టి తోటను పెంచడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం అని పరిగణించవచ్చు. ఇతర ముఖ్యమైన ప్రయోజనాల్లో మరికొన్ని ఇప్పుడు చూస్తాం. పోషకమైన ఆకుకూరలు, తాజా మరియు ఇంట్లో పండించిన కూరగాయలు మరియు పండ్ల రోజువారీ సరఫరా కంటే మెరుగైనది ఏదీ లేదా? అయితే ఈ ప్రకృతికి ప్రాప్యత. మీ టెర్రస్ గార్డెన్ మీకు పచ్చదనానికి 24 గంటల యాక్సెస్ను అందిస్తుంది. మీ టెర్రస్ గార్డెన్ని కలిగి ఉండటం అంటే మీరు ఎంచుకున్నప్పుడు మీకు ప్రశాంతమైన రీట్రీట్ని సందర్శించవచ్చు. ఇది ఫిట్నెస్ను కాపాడుతుంది. తోట పని ఎల్లప్పుడూ మంచి వ్యాయామం. మీ గార్డెన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవటంలో మీరు చేసే కృషి మీరు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. మీ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవటం, వాటికి నీరు పోయటం మరియు ఇతర పనులు చేయటం వల్ల మీరు శారీరకంగా బిజీగా ఉంటారు మరియు డల్గా ఉండే వ్యాయామాలకు దూరంగా ఉంటారు. వంటగది వేస్ట్ను పారివేయడం. మీరు ఇంట్లోనే పండ్లు మరియు కూరగాయల తొక్కలతో మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మట్టికి సేంద్రియ ఎరువు మరియు కంపోస్ట్ జోడించడం అనేది పోషకమైన ఆహారాన్ని పెంచడానికి సహజమైన సాధనం మరియు ఇది ఆహార వ్యర్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీ టెర్రస్ వ్యవసాయం యొక్క నిర్వహణ, అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు టెర్రస్ గార్డెన్ని కలిగి ఉండాలనుకుంటే మీరు దానిని క్రమం తప్పకుండా చూసుకోవాలి. టెర్రస్ గార్డెన్లో మొక్కలకు నీరు పెట్టడం సాధారణ తోటలో మొక్కలకు నీరు పోయటం వంటిదే. మరియు ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే, మీ టెర్రస్ ఫార్మింగ్ ప్రాంతం నుండి అదనపు నీరు పోయటానికి మీకు సౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవసరం ఉంటుంది. మీ మొక్కలకు ఉదయాన్నే నీళ్లు పోయటం వల్ల వాటిని తేమగా ఉండవచ్చు మరియు ఫోటోసింథసిస్కు సహాయపడుతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్లో ఉపయోగించే నేల త్వరగా ఎండిపోతుంది, కాబట్టి మీరు మొక్కలను అవసరమైనప్పుడు నీరు పెట్టడం వల్ల అవి హైడ్రేట్ మరియు ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్, తెగుళ్ళు మరియు దోషాలను వదిలించుకోండి. తెగుళ్ళు మీ మొక్కలను తినేస్తాయి. మీ మొక్కలకు ఎంత బాగా చూసుకున్నా సహజ పురుగు మందులతో మీరు మీ మొక్కలను సురక్షితంగా ఉంచవచ్చు మరియు తెగుళ్లను అరికట్టవచ్చు. మీరు వేప నూనె, సబ్బునీరు మరియు బేకింగ్ సోడా కలపడం ద్వారా సహజ పురుగుల మందును తయారు చేయవచ్చు. యువి కిరణాలు మరియు పక్షుల కోసం చూడండి. మీ మొక్కలకు సమస్యలను కలిగించేవి బగ్స్ మాత్రమే కాదు, పక్షులు మరియు సూర్యుని నుండి వచ్చే అల్ట్రావయోలెట్ కాంతి కూడా మీ మొక్కలను దెబ్బతీస్తుంది. మీ మొక్కలను సురక్షితంగా ఉంచటానికి వైర్ మెష్ లేదా గ్రీన్ నెట్తో కప్పండి. మీ టెర్రస్ గార్డెన్ను కప్పడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ మొక్కలను ఆరోగ్యంగా మరియు తేమగా ఉంచడానికి మల్చింగ్ ఒక అద్భుతమైన వ్యూహం. రక్షక కవచం మీ మొక్కల నుండి తెగుళ్లను దూరంగా ఉంచుతుంది మరియు ఎక్కువ కాలం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. మీరు ఎండుగడ్డి పండ్ల తొక్కలు మరియు చెక్క పొట్టు నుండి రక్షక కవచాన్ని తయారు చేయవచ్చు. మీ టెరెస్ గార్డెన్ను హిట్ ప్రూఫింగ్ చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడిని ఇష్టపడే మొక్కలు కూడా కొన్నిసార్లు విపరీతమైన వేడికి లొంగిపోతాయి మరియు సంవత్సరంలో అత్యంత వెచ్చని నేలలో అదనపు శ్రద్ధ అవసరం. మీ మొక్కలను క్రమం తప్పకుండా నీరు పెట్టడం, వలలతో నీడను అందించడం మరియు తగినంత ఆహారాన్ని అందించడం వంటివి వేసవి వేడిని తట్టుకోవడంలో మీ మొక్కలకు సహాయపడతాయి. నెక్స్ట్, టెరెస్ ఫార్మింగ్ బెస్ట్ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, కూరగాయలు. మన దేశంలో టమాటాలు, క్యారెట్లు, దుంపలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యాప్సికం, మిరపకాయలు, ముళ్ళంగి, దోసకాయలు మరియు వంకాయలు. ఈ టెరెస్ ఫార్మింగ్ కోసం కొన్ని ఉత్తమమైన కూరగాయల మొక్కలు, వీటిని సారవంతమైన నేలతో పెరిగిన పడకలు లేదా మధ్యస్థ పరిమాణంలోని కుండీలలో పెంచవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పువ్వులు, లిల్లీస్, మేరీగోల్డ్, గులాబీలు, జాస్మిన్, మందార, ట్యూలిప్, రంగురంగుల ప్రిమ్రోజ్ మరియు హైసింతలు అంటే చామంతి పూలు భారతదేశంలో టెరెస్ వ్యవసాయం నుండి అనువైన పూల మొక్కలు. మరియు పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ డాబాపై జామ, నారింజ, నిమ్మ, మామిడి, బొప్పాయి, సపోటా మరియు అంజూరపు మరుగుజ్జు రకాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు మూలికలు ఏవైతే అనువైనవో తెలుసుకుందాం. పుదీనా, కరివేపాకు, తులసి, సెలరీ, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం మరియు చివ్స్ టెరెస్ వ్యవసాయం కోసం భారతదేశంలో కొన్ని ఉత్తమ మూలికలు. నెక్స్ట్, ఆకుకూరలు. పాలకూర, బ్రోకలి, కాలే, ఆవపిండి ఆకులు, బచ్చలకూర, కొత్తిమీర మరియు మెనుగ్రీక్ ఆకులు. ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే ఈ రోజుల్లో భారతదేశంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లలో సేంద్రియ కూరగాయలు మరియు పండ్లను పండించడానికి టెరెస్ వ్యవసాయాన్ని హాబీగా తీసుకుంటున్నారు. ఈ టెరెస్ ఫార్మింగ్ అనేది శారీరక దృఢత్వం, స్థలం మరియు సమయాన్ని బాగా ఉపయోగించడం, దేశీయ చెత్త రీసైక్లింగ్, పర్యావరణ పరిశుభ్రత మరియు మరిన్నిటికి ప్రయోజనంగా ఉంటుంది. ఇది పట్టణ జీవన వైవిధ్యానికి దోహదం చేస్తుంది మరియు టెరెస్ పై వేడిని తగ్గిస్తుంది. మెట్రోపాలిటన్ ప్రాంతంలో టెరెస్ ఫార్మింగ్ నార్మల్గా అయితే చిన్న నగరాల ప్రజలు కూడా ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతిని అడాప్ట్ చేసుకోగలరు. అంతేకాకుండా మీ చదునైన టెరెస్ స్థలాన్ని సుందరమైన గార్డెన్గా మార్చడం ఉత్తమం. భారతదేశంలో టెరెస్ వ్యవసాయం ప్రారంభించడానికి మీకు ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. తోటను మంచి రూపంలో ఉంచడానికి ప్రతిరోజు మీ సమయాన్ని ఒక గంట సరిపోతుంది. వాస్తవానికి చూసుకుంటే మీ టెరెస్ గార్డెన్ సేంద్రియ కూరగాయలు మరియు పండ్ల సేకరణను అందిస్తుంది. ఇవి సూపర్ మార్కెట్ల నుండి కొనుగోలు చేసిన వాటికంటే మీ ఆరోగ్యానికి మరింత పోషకమైన మరియు ప్రయోజకరమైనవి. మీ తీసుకునే ఆహారం వల్ల మీ రోజువారీ పోషకాహారం అధిక నాణ్యతతో ఉంటుందని హామీ ఇస్తుంది. ఈ రోజుల్లో మనం చూసుకుంటే కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అదే మనం మన ఇంటిపైనే గార్డెనింగ్ను సెటప్ చేసుకుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ని పొందవచ్చు. సో చూసారుగా ఈ టెరెస్ గార్డెనింగ్ ఎలా చేయాలో. సో మీరు కూడా ఏదైనా ఫార్మింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటే చిన్న సైజుగా మీ టెరెస్లోనే ముందుగా స్టార్ట్ చేయండి. మరియు ఈ వీడియోలో చెప్పిన అంశాలన్నీ గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.